దళితుల పొలాలకు సాగునీటి పథకాన్ని నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దళిత రైతులకు సంబంధించిన 200 కుటుంబాలకు చెందిన 300 ఎకరాల వ్యవసాయ భూములకు 40 లక్షల రూపాయలతో విద్యుత్ సౌకర్యం కల్పించి లిఫ్ట్ ద్వారా నీరందించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసి 15 ట్రాన్స్ఫార్మర్లు బిగించి 40 లక్షల రూపాయల వ్యయంతో విద్యుత్ సదుపాయం కల్పించి సాగునీటి సరఫరా కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేశామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లర్లతో లాలూచీ పడి ముడుపులు మింగి నీరు చెట్టు పనులు చేయకుండానే బిల్లులు దోచేసి రైతు రథంలో కమిషన్లు కొట్టేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారు అన్నారు. పరిష్కరించి ఏదైతే ఎప్పుడైతే మనం పని చేయగలమో ఆ చెప్పిన పని చెప్పిన వెంటనే పని చేసేటువంటి నాయకుడికి మనం వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఏ విషయంలో నా దగ్గరకు వచ్చినప్పుడు రైతులు ఇతర విషయాలు మాట్లాడుతూ సాధారణంగా ఈ విషయాన్ని నా దగ్గర ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించినటువంటి వెంటనే దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి దాదాపు 300 ఎకరాలు పొలము, 200 మంది రైతులందరూ దళితులు కాబట్టి దళిత రైతులకు అండగా ఉండడానికి వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టండి అంటే ఆ రోజు అధికారులు సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది మంజూరు చేయించడం అంటే ఆ రోజు ట్రాన్స్ఫార్మర్స్ లో ఉన్నాడు ఈ రోజు ఉన్నటువంటి ఈ గారు ఆపరేషన్స్ లో ఉన్నటువంటి ఈ గారు ఆ రోజు ఈ గారు జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి నేను ఒకటే విషయం చెప్పాను ఆ రోజు ఏడీ గారికి ఏఈ గారికి ఈ గారికి ఏమి చేస్తారో తెలియదు ఏదో ఒక విధంగా వాళ్ళకి సంబంధించి నీళ్లు ఇచ్చి తీరాల్సిందేనంటే సరే సార్ అని చెప్పి వెళ్లిపోయి ఈరోజు దానికి సంబంధించి 15 ట్రాన్స్ఫార్మర్లు బిగించి 40 లక్షల రూపాయలు వెచ్చించి సాఫీగా దళిత కుటుంబాలకు సంబంధించి సాధన అందించడానికి ఈరోజు మనం చేసినటువంటి ప్రయత్నం అనేక కార్యక్రమాల్లో నాకున్నటువంటి సంతృప్తి కన్నా 300 ఎకరాలకు సంబంధించి 200 మంది దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సాధన అందించడం అనేటువంటిది శాసనసభ్యుడిగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రయత్నిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో అత్యధిక మెజారిటీ 2014లో పొందినటువంటి వ్యక్తి, ఆ తర్వాత శాసనమండలి సభ్యుడి మంత్రి అయినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించి దళిత రైతాంగ సమస్యలుంటే వాటి గురించి పట్టించుకున్నటువంటి కోపాలు పోలేదు. ప్రధానంగా దేని మీద దృష్టి కేంద్రీకరించారంటే రైతులు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి దానికి సంబంధించి ఏ విధంగా రైతులు నడిపెరవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు. ఏమాత్రం పనులు చేయకుండా నీరు చెట్టు పథకం కింద బిల్లులు ఏ విధంగా భోంచేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు. ఈరోజు వాటికి సంబంధించి రైతుల పేరిట ఎవరికి ఏ ట్రాక్టర్ ఇవ్వాలనేటువంటి దాన్ని ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే ఆ కమిషన్ తీసుకుని మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ గ్రామంలో ఏ ట్రాక్టర్ పంపిణీ చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు తప్ప రైతుల గురించి రైతాంగ సమస్యల గురించి ఎప్పుడు గుర్తుపెట్టలేదు.